ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలోని లంకమిట్ట గిరిజన కాలనీలో మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ న్యాయమూర్తి బేబీరాణి పాల్గొని మెడికల్ క్యాంపును ప్రారంభించారు. అనంతరం శ్రీకాళహస్తి అర్బన్ హెల్త్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రూపేష్ కాలనీవాసులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి వారికి ఆరోగ్య సూత్రాలను, ఆరోగ్యంగా ఉండడానికి సూచనలను తెలియజేసి మందులు అందజేశారు. శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి మాట్లాడుతూ, అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా అందించే సేవలపై విస్తృత అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా నేడు మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని లంకమిట్ట గిరిజన కాలనీలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించి పేదలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశామన్నారు. ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరికడితే చిన్నారులకు విద్వత్తుతో పాటు సంపూర్ణ ఆరోగ్యం వస్తుందని తెలియజేశారు. తద్వారా సమాజం పురోగతి చెందుతుందని, కాబట్టి తల్లిదండ్రులు చిన్నారులకు వివాహం చేసే సమయంలో బాల్య వివాహాలు జరగకుండా సరైన వయసులో వివాహం చేసి పిల్లల భవిష్యత్తును కాపాడాలని సూచించారు. మరియు హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఈ గిరిజన కాలనీలో లంకమెట్టనందు న్యాయ విజ్ఞాన సదస్సు కండక్ట్ చేయడం జరిగింది. ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో మెడికల్ క్యాంపు కూడా పెట్టడం జరిగింది. గిరిజనులకు ఉన్నటువంటి చట్టాలను వాళ్ళు ఏ విధంగా న్యాయ సేవాధికార సంస్థను వాళ్ళు అప్రోచ్ అవ్వాలి అనేది వాళ్ళకు వివరించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ న్యాయ సేవాధికార సంస్థ యొక్క చట్టాన్ని తెలుసుకొని న్యాయంలో ఉన్నటువంటి హక్కుల్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.